కాంగ్రెస్ అంటే గతంలో మనకు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క దాంట్లో అభివృద్ధి పనులలో కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేసింది. పల్వాయి గోవర్ధన్ రెడ్డి పీరియడ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి కానీ మైనారిటీలకు కానీ మంచి పనులు చేసింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంటేనే ఏం పని చేయలేక నేను బీజేపీలోకి పోతున్నాను. రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తుంది? కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తుంది అంటే ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది, కానీ గతంలో 3 సంవత్సరాల పేరు మీద రాజగోపాల్ రెడ్డి గారు ఏం పనులు ఎక్కడ ఏం చేయలే. ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఆయన భరోసా ఇచ్చింది ఏం లేదు. దానివల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కుచ్చుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇంతకుముందు గతంలో చేయలేదు కాబట్టి మేము రాజగోపాల్ రెడ్డికి ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్క ఊర్లలో ప్రతి జనాలకు అందరికి మోసం చేసి ఇప్పుడు ఆయన 22,000 కాంటాక్ట్ బేసిక్ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కే ఇంకా తప్ప. ఇక కాంగ్రెస్ కు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సపోర్ట్ లేవు, ఎట్లా గెలుస్తుందన్న? అట్లానే ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా క్యాడర్ బాగుంది కదా ఇక్కడ మునుగోడులో, ఇప్పుడు అదే క్యాడర్ తోటే దగ్గగలుగుతామని. రాజగోపాల్ రెడ్డి ఏం పడి కాంగ్రెస్ క్యాడర్ ఏం పోలేదా కొంచెం? ఏమైనా రాజగోపాల్ రెడ్డి మీద ప్రేమ కాదు ఇది, రాజగోపాల్ రెడ్డి బీజేపీ మీద ప్రేమ కాదు, మునుగోడు గడ్డ మీద. ఓన్లీ వాళ్ళు పైసల మనుషులు అంతే తప్ప, పైసలు తప్ప. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి దగ్గర పైసలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు రాజగోపాల్ రెడ్డి కోటేస్తారని నమ్మకం ఏం లేదు. 100% పోయిన వాళ్ళైనా మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మొత్తం మీద అయితే కాంగ్రెస్ గెలుస్తుంది, 100% కాంగ్రెస్ గెలుస్తుంది. ఓకే అన్న, ఎట్లా అనిపిస్తుంది ఎలక్షన్ వచ్చినాయి కదా మీకు? ఏం ఎలక్షన్ లో ఏం అర్థం అది అక్కడ ఇక్కడ ఇక్కడ ఆయన ఎట్లాంటి మంచి పైసలు పంచుతురు అంట, మటన్ అంట, మంద అంట. మటన్ రోజు మటన్ చికెన్ టీఆర్ఎస్ రోజు పెడతానే ఎవరు, వేరే వాళ్ళు పెడతారేనా? వేరే వాళ్ళు ఏం పెడతారు తక్కువ, ఏం పెడతలేదు. బీజేపీ ఫుల్ పెడుతుంది, మళ్ళా బీజేపీ డబ్బులు బాగానే పంపిస్తుంది. కాంగ్రెస్ వస్తలే? కాంగ్రెస్ వస్తలేదు, మళ్ళా కాంగ్రెస్ ఇక నార్మల్లో ఉంది పాపం. పైసలు లేక ఉండి ఉండడానికి ఎవరికి వచ్చి ఛాన్స్ ఉంది మరి పైసలు పంచుతున్నారు? ఇక మేము 80% అయితే కాంగ్రెస్ చేతి గుర్తు కొట్టేస్తామన్నా. పైసలు పంచుతురు మరి వాళ్ళకి ఏరంట ఏను? ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మోసం చేసిపోయింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ కొట్టేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఉంటేనే అభివృద్ధి కాలేదన్నాడు, మరి ఆయన బీజేపీలో కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిపిస్తే ఎట్లా అభివృద్ధి అవుతుంది అన్న? కాంగ్రెస్ గెలిపిస్తే అభివృద్ధి అవుతాయట, నెక్స్ట్ వచ్చే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని. తెలంగాణలో కాంగ్రెస్ వస్తా ఉంటుంది, 100% కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది తప్పకుండా. శవంత్ గారు ఏమైనా అభివృద్ధి చేస్తారా గెలిస్తే మరి? వాళ్ళ నాయన కూడా మాకు ఇండ్లు ఇప్పించిన, మా ఊర్లో ఒక 35-40 ఇండ్ల దాకా ఇప్పించారు వాళ్ళ నాయన. అభిమానం మాకుంది, పల్వాయి గోవర్ధన్ రెడ్డి మాకు ఇండ్లు ఇప్పించింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇండ్లనే మేము ఉన్నాం. ఆయన 5 సార్లు అప్పుడు గెలిచి కూడా ఏం చేయలేదు అంటారు కదా? ఎవరు? పల్వాయి గోవర్ధన్ రెడ్డి 5 సార్లు గెలిచి కూడా ఏం చేయలేదు. ఇండ్లు ఇచ్చింది, మేము చూపిస్తాం ఇప్పుడు కూడా. ఆ ఇండ్లో ఉన్నాం మేము, ఎస్టీవీ అజిలాపురం మాది. ఇప్పుడు ఇండ్లు చూపిస్తాం, రండి. ఇక ఉన్న వాళ్ళకు ఎన్ని ఇండ్లు ఉన్నాయని చూపిస్తామంటే చూపిస్తాం. కేసీఆర్ రుణమాఫీ చేయలేదు, దళిత బంధు ఇస్తున్నాడు అది కూడా చేయలేదు. ఓట్లకు నోట్లేసి ఏదో మాయం మతం చేసి గెలిపించుకుందామని చెప్పేసి ఆలోచనతో నేను అలా మాట్లాడుతుంటాడు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కదా, డబుల్ బెడ్రూమ్ నాకు అదే ఆశతో ఉన్నాను నేను. డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ అదన్న, అదే గుర్సలు ఉన్నాను నేను, అదే గుర్సలు ఉన్నా. కాంగ్రెస్ వస్తే మనం బాగుపడతాయండి? కాంగ్రెస్ వస్తే మాత్రం తప్పనిసరిగా ఇండ్లు, మాత్రం తప్పనిసరిగా గరిజనులకు మాత్రం ఇండ్లు ఇస్తుందన్న ఆ నమ్మకం మాకుంది. ఈరోజు పూరి గుడిసెలు తెల్లగా సున్నం కారణం ఏంటంటే రాజశేఖరుడి పుణ్యాన. మనం ఇందిరాగాంధీ నుంచే మనం ఉన్నాం. ఈ బంజారా పుట్టింది ఇందిరాగాంధీ కడుపులో పుట్టే జాతి, మా జాతి ఏది బంజారా కాబట్టి మేము అభిమానంతోనే ఉంటాం అన్న. ఎక్కువ కాంగ్రెస్ మొత్తానికి ఇస్తానికి. ఓకే అన్న.